తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ ఎమ్మెల్యే వచ్చి పిఠాపురంలో పట్టాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇస్తూ ఉంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేకపోవడం విచారకరమని మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్న కాకినాడ ప్రజాప్రతినిధి మన కొమరగిరిలో 300 ఎకరాల్లో చక్కగా 25వ తారీఖు నాడు అతని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చక్కగా ఒక 10-15 వేల మందికి పట్టాలు ఇస్తున్నాడు. ఎక్కడ కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే పిఠాపురంలో వచ్చి పట్టాలు ఇస్తున్నాడు. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు చెప్పమనండి. పిఠాపురం టౌన్లో పూర్తిగా ఇవ్వలేదు, పూర్తిగా ప్రాసెస్ గోల్పల్లి టౌన్లో ఇవ్వలేదు, రూరల్లో ఇవ్వలేదు, ఏ రూరల్లో కూడా 25వ తారీఖున పట్టాలన్నది లేవు, టిట్కో ఇల్లులు అనేది లేవు. ఇది అక్కడ పొన్నూరు ఎమ్మెల్యే వచ్చి పిఠాపురం నియోజకవర్గం కొమరమిరిలో 15,000 పట్టాలు ఎత్తున్నాడు. మన పొన్నూరు ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. కనీసం ఆయన చూసన్నా నేర్చుకోవాలి కదా పట్టాలు ఇవ్వాలని. పట్టాలు ఇవ్వలేదు సరే సరే. అసలు పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మీరు దాంట్లో బోల్డ్ ఆదాయం వచ్చింది మీకు దగ్గర దగ్గర 30 కోట్లు 35 కోట్లు భూసేకరణ పేరు చెప్పి దోశారు. అలాగే మీ నాయకులు ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేశారు, ఇంకా వసూలు చేస్తా ఉన్నారు పట్టాల పేరుని తీసేస్తామని. లిస్టులు వేయి కూడా మన గ్రామ సచివాలయాల్లో ఎక్కడ ఎందుకు పెట్టలేదని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మీరు అర్హులు కాదన్న దాని దగ్గర లిస్టు కూడా ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఒక గేమ్ నడుస్తుంది. ఇంట్లో 3 కొడుకులుంటే ఒకటికి ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎక్కడికైనా పండుంటున్నారు. అలాగే పాస్బుక్లో తప్పు పడితే అది పక్క తీసేస్తున్నారు. పాస్బుక్లో తప్పు పడితే పక్క తీసేటువంటి ఆ కన్సల్ట్ ఎంఆర్ఓని పిలిచి పాస్బుక్లో తప్పులు పడిన వాళ్ళు ఎంతమందో అంతమంది కూర్చొని తీసాలి కదా. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మట్టి పిలి చేస్తా 2 పోలవరం గట్లు అందులో ఉన్నారు. గట్లు కరిగిపోతున్నాయి కానీ మన లేవట్లు మట్టి పట్టలేదు. ఈ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకేదో కర్మ ఏదో పట్ట ఎత్తే మట్టి మనం కొనుక్కుని పోసుకుందాంలే, మన నాయకులే కదా అమ్మిది మట్టి ఏమన్నా రూపాయి పాపే తగ్గింతారు మనమే పోసుకుందామని వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇది పరిస్థితి ఎవరికి పట్టాలేదు. మేమున్నప్పుడు పిఠాపురానికి 4,000 అపార్ట్మెంట్లు అదనంగా తెచ్చాం, 1,000 అపార్ట్మెంట్లు కట్టేసి మేము ఇచ్చాం. మళ్ళీ దాని పేర్లు మార్చుకుంటున్నారనుకోండి రంగులు, అది వేరే సంగతి. గొల్లప్రోలకి 3,000 అపార్ట్మెంట్లు తెచ్చాం చక్కగా ఉంటుందని దాన్ని పక్కకు పెట్టేశారు. ఏది ఏమైనా టిట్కో ఇల్లు ఇవ్వాలి. 25వ తారీఖు నాడు మీరు ఘనంగా చెప్పిన పట్టాలు మీరు ఎంతవరకు ఇస్తారో మేము కూడా చూస్తాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు. మన నియోజకవర్గంలో ఎంఆర్ఓలు అందరూ కూడా పొన్నూరు నియోజకవర్గం కాకినాడ వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి కొత్తపల్లి ఎంఆర్ఓ బిజీ, మిగిలిన ఎంఆర్ఓలు బిజీలు, ఎండిఓలు బిజీలు అక్కడ ఆ కార్యక్రమంలో ఉన్నారు. మన పిఠాపురం నియోజకవర్గం ఉందని ఎమ్మెల్యే గారు మర్చిపోయారు, అలాగే అధికారులు మర్చిపోయారు. కానివ్వండి, ఇది కూడా ప్రజలు తెలుసుకుంటారని నేను ఈ మీడియా ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కూడా మరి చేయకపోతే ఎలాగ? మరి ఎమ్మెల్యే కూడా చేయాలి కదా. ఆయన కూడా చక్కగా మరి భూసేకరణ బ్రహ్మాండంగా ఉంది, తర్వాత పోలవరం గట్లు దీని పేరు చెప్పి గట్లు మాఫియా నడుస్తుంది, ఆళ్ళు పంచుకోవడానికే తన్నుకుని రోడ్డు మీద టీవీలకి ఎక్కుతున్నారు. ఇవన్నీ మేం చెప్పి కాదు, వైసీపీ నాయకులు ఇచ్చి స్టేట్మెంట్లు. మట్టిపోతుందని వైసీపీ నాయకుడు ఒకటి ఇస్తాడు, జడ్పీటీసీ పోటీ చేసినాడు, ఇంకోటి ఇంకోటి ఇస్తాడు, నా వాటా లేదని ఇంకోటి ఇస్తాడు, ఆ మట్టి లెక్క సరిగ్గా చెప్పలేదని చెప్పి పోలీస్ స్టేషన్లో లారీలు పెట్టేశాడు, ఇంకోటి ఇస్తాడు. ఇదంతా కూడా వినడానికి మాకు కూడా సిగ్గా ఉంది. ఏదేమైనా ఇంత ప్రజలు మీకు ఇంత లబ్ధి చేకూర్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వాల్సిందిగా మరి అధికారులందరినీ నేను కోరుతా ఉన్నా. 25వ తారీఖు ఆఖరికి మన నియోజకవర్గం ఎలా అయిపోయిందంటే కాకినాడ ఎమ్మెల్యే గారికి 15,000 పట్టాలు కాలే, భూమి ఎక్కడ ఉంది పిఠాపురం, ఓకే వచ్చేసాడు, ఆయన పట్టాలు పంచుకున్నాడు, సక్కగా వేసిన పర్సండి. తుని ఎమ్మెల్యే గారు ఇంకా అట్టించి చూడలేదు. రేపు ఆయన చూస్తే ఆయన 300 ఎకరం వేసి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇటు ఎవరు ఉన్నాడు మనకి? జగన్పేట ఎమ్మెల్యే గారు, ఆయన వస్తే ఆయన అటు వేసిపోతాడు. మళ్ళీ ఒక కార్నర్లో కాకినాడ రూరల్, మళ్ళీ ఒక కార్నర్లో పెద్దాపురం, తలకుల్లో 300 ఎకరాలు పెట్టిపోతే ఇంక మా పిఠాపురానికి ఏమి ఇస్తారు ఎమ్మెల్యే గారు? అదొకసారి ఆలోచించండి.